उपपालनाधिकारी वेटिसेल्वी मात्लाडुतू प्रगासं नेल्लू चित्तूर जिल्लालकु संबंधी जरिगे एमएलसी एन्निकल्लो పీఓలు ఏపీఓలు అప్రమత్తంగా వ్యవహరించి ఎన్నికలు నిష్పక్షపాతంగా సజావుగా జరిపేందుకు ఈ శిక్షణ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. పీఓలు ఏపీఓలు మార్చి 8వ తేదీనే ఉదయం 8 గంటలకే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికలకు సంబంధించిన సామాగ్రితో చేరుకోవాలని ఆమె ఆదేశించారు. మదనపల్లి తహసీల్దార్ రెడ్డప్ప, డిటి రామశేషయ్య పోలింగ్ సామాగ్రి, పోలింగ్ సరళి తదితర ఎన్నికల వివరాలను పీఓలకు ఏపీఓలకు సమగ్రంగా వివరించారు. చాడేపల్లి పుంగనూర్ రహదారిలో లతిగం గ్రామంలో 5 ఎర్రచంద్రం దొంగలను అక్రమంగా రవాణా చేసిన ఏపీ 10AD9138 ఎన్నిక కారు అడ్వైజర్ అధికారులు ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. వివరాలకు వెళ్తే అక్రమంగా 5 ఎర్రచంద్రం దొంగలను తరలిస్తున్న వాహనం టైర్ పగిలి అదుపు తప్పడంతో రవాణా చేస్తున్న వ్యక్తులు పరారయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి ప్రజలు వెంటనే పుంగనూర్ అటవీ శాఖ వారికి సమాచారం అందించడంతో హుటాహుటిన అటవీ శాఖ వారు సంఘటన స్థలానికి వెళ్లి కారును అందులో అక్రమంగా రవాణా చేస్తున్న 5 ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నట్లు పుంగనూర్ ఇన్ఛార్జ్ ఫారెస్ట్ శాఖ రేంజర్ మాధవన్ ఎస్ఆర్టీవీకి తెలిపారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అర్లీ మార్నింగ్ 6 to 7 మధ్యలో మన చౌడేపల్లి నుంచి పుంగనూరు వైపు వస్తున్నటువంటి ఒక ఇండిగో కారు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి వచ్చి మేము వచ్చే లోపల ఆ ఇండిగో కారు లద్దిగం దగ్గర టర్నింగ్లో ఆ రైట్ సైడ్ టైరు వాడు సైడ్లోకి దింపేశాడు. దింపేసి ఆ కారు పండి కొట్టేసిన తర్వాత వాళ్ళు కారు వదిలి పారిపోయారు. సరే వెంటనే మేము అక్కడికి వచ్చి తనిఖీ చేయగా అందులో దాదాపు 5 ఎర్రచందనం రూపాయలు ఉన్నాయి. ఒక డిక్కీలో ఒక 3, తర్వాత బ్యాక్ సీట్లో ఒక 2 ఎర్రచందనం రూపాయలు ఉన్నాయి. వాటిని సుమారుగా తూకం వేసి ఒక 50 కేజీలు ఉండొచ్చు. తర్వాత ముద్దాయిలను మేము అక్కడ చుట్టుపక్కల వెతికాము, ముద్దాయిలు అయితే ఎక్కడ దొరకలేదు. సో దాన్ని ఇంకా మేము కేసు పెట్టి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం. రాయలసీమలోని కడప జిల్లా ప్రాంతాలలో వర్షాభావంతో కరువు కోరల్లో చిక్కుకున్న పశువులు, గొర్రెలు, త్రాగునీరు, మేత, కరువై చిత్తూరు జిల్లా ప్రాంతాలకు వలస వచ్చిన గొర్రెల గుంపు ఎస్ఆర్టీవీ ప్రేక్షకులు వీక్షకులు చూస్తున్న దృశ్యం ఇది. కరువు విలయతాండవం చేస్తున్న రాయలసీమ, కడప జిల్లా రాయచోటి పరిసర ప్రాంతాలతో పశువులకు, గొర్రెలకు మేత అటుంచి త్రాగునీరు కూడా కరువవడంతో జంతువులను తరలించుకుని చిత్తూరు జిల్లా ప్రాంతాలకు వలస వచ్చి జీవాలను బ్రతికించుకోవడానికి గొర్రెల మందలను తోలుకొచ్చారు. విషయం ఏమిటని ప్రశ్నిస్తే మా ప్రాంతంలో పశువులు, గొర్రెలు త్రాగడానికైనా చుక్క నీరు లభించలేదని, ఎండిన భూముల్లో గరిక పోచలు కూడా లేకపోవడంతో ఈ ప్రాంతాలకు గొర్రెలు తోలుకుని వచ్చి జీవాలకు ఇంత మేత, నీరు అందిస్తున్నట్లు వారు తెలిపారు. చోడపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం వీడ్కో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశిస్తూ బాలకృష్ణ ప్రసంగించి విద్యార్థులకు హితబోధ గావించారు. మారుమూల గ్రామాల్లో ఉన్నారు వాళ్ళకు తెలివితేటలు ఎక్కువ, ఆ మెదడుకు పదులు పెడితే మీరు కూడా మోచకుండా విశ్వేశ్వరయ్య ముంచుతారు. మేమందరం కళలకు సహకారం చేసుకోమని పదే పదే చెప్పే గొప్ప తత్వవేత్త సైంటిస్ట్ అబ్దుల్ కలాం యొక్క మార్గంలో కష్టపడితే ఫలితం అనేది మీరు దక్కించుకుంటారు. కాబట్టి మీ మనసులో నిలుచుకోవాలనే ఆయన ఫోటో అక్కడ ఉత్తరం జరిగింది. ఇవన్నీ మీరు పాజిటివ్. చోడపల్లి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చోడపల్లి సదుం సోమల అంగన్వాడీ టీచర్లకు మార్చి నెల 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు సిరిపిఓ సరస్వతమ్మ ఎస్ఆర్టీవీకి తెలిపారు.
ఈ పోటీలలో కబడ్డీ త్రోబాల్ పరుగు పందెం ఉంటాయని మండల స్థాయిలో విజేతలైన వారిని జిల్లా స్థాయి క్రీడల పోటీలకు పంపడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాబోయే రోజు ఆ రోజు వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చే దాని కోసం వాళ్ళని ఇక్కడ ఈరోజు అందరినీ అంగన్వాడీ టీచర్స్ని హెల్పర్స్ అందరినీ ప్రాజెక్టు స్థాయిలో అందరినీ మన హై స్కూల్ గ్రౌండ్స్లో వాళ్ళని అందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళందరికీ కొన్ని గేమ్స్ రన్నింగ్ రేసు స్పీడ్ వాక్ త్రోబాల్ కబడ్డీ ఇవి కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళని డిస్టిక్ లెవెల్లో అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని విజయవాడ కూడా తీసుకెళ్ళి వాళ్ళని చేస్తాము. రోజు వాళ్ళ అంగన్వాడీ స్కూల్లో రోజు పాఠాలు చెప్పడం కానీ పిల్లల్ని చూసుకోవడము వీటిల్లో బిజీగా ఉన్నారు. సంవత్సరానికి ఒక్కసారన్నా వాళ్ళు బాగా ఎంజాయ్ చేసి వాళ్ళ మైండ్ని రీఫ్రెష్ చేసుకోవడం కోసం మేము ఈ ప్రోగ్రామ్ని పిల్లని మూడు గ్రూపులుగా డివైడ్ చేశాము. 30 సంవత్సరాల లోపలని ఒక గ్రూపు, 30 నుంచి 40 సంవత్సరాల ఒక గ్రూపు, 40 నుంచి 60 సంవత్సరాల గ్రూపు. ప్రతి గ్రూప్ నుంచి ఒక్కొక్క ఫస్ట్ ప్రైజ్ని సెకండ్ ప్రైజ్ని సెలెక్ట్ చేసి మేము డిస్టిక్ లెవెల్కి పంపిస్తాము. తర్వాత హెల్పర్ గ్రూపు అభినయ గీతాలు కథలు చెప్పడం వాళ్ళకు పోటీలు ఉంటాయి. తర్వాత అంగన్వాడీ టీచర్స్కి వచ్చేసి వాళ్ళ విద్యు వ్యక్తిత్వ పోటీలు నిర్వహించుకుంటారు. పూణర్ పట్టణ పరిసర ప్రాంతాలలోని శివాలయాలు మహాశివరాత్రి సందర్భంగా అలంకరణలతో ముస్తాబవుతున్నాయి. కోనేటి వద్ద వెలసి ఉండు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, ప్యాలెస్ కాంపౌండ్ లోని సోమేశ్వర స్వామి ఆలయం, వీరభద్ర స్వామి ఆలయం, పురపాలక సంఘ బస్టాండ్ సమీపంలోని శ్రీ భోగనంజనేశ్వర స్వామి ఆలయం, షరఫ్ కట్పీదలోని శివాలయం, పుంగమ్మ చెరువు యాభైరాల మొరవలో వెలసి ఉండు శ్రీ మొరవేశ్వర స్వామి ఆలయం, భీమకానిపల్లి భీమేశ్వర స్వామి ఆలయం, లద్దికంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం, పుదిపట్ల శ్రీ పంచలింగేశ్వర స్వామి ఆలయం, పుంగనూరు బజార్ వీధిలో వలసియుండు శ్రీ బసవేశ్వర స్వామి ఆలయం, చౌడేపల్లిలోని శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయాలలో శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరపడానికి సమస్తం సిద్ధమయ్యాయి.
చౌడేపల్లి మండల ప్రజలందరికీ వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో ఓం నమః శివాయ కౌంటింగ్ ప్రోగ్రామ్ జరుపబడినది. ఇందులో పాల్గొన్న వారు ఇందులో గెలుపొందిన వారికి బహుమతులు శివరాత్రి రోజు సాయంత్రం 7 గంటలకి అందజేయబడతాయి. ఇట్లు వనితా క్లబ్ చౌడేపల్లి. ఓం శాంతి. ప్రజాపిట బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం తరఫున పుంగనూరు క్షేత్రంలో గోకుల్ కళ్యాణ మండపం నందు ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క దర్శనార్థము అందరికీ స్వాగతము. 23, 24, 25 దినములు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనార్థము అందరికీ స్వాగతము. ఇక్కడ విశేషంగా శివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యం అనేది తెలియజేశారు. శివుడు పరమాత్ముడు ఈ సృష్టిలో అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసి జ్ఞానమనే ప్రకాశాన్ని ఇచ్చే దానికోసమే శివరాత్రి అయింది. శివరాత్రి రోజు మనం ఉపవాసం ఉంటాము. ఉపవాసం అంటే మన యొక్క మనసు అనేది పరమాత్మ దగ్గరగా ఉండేదని ఆధ్యాత్మిక రహస్యమైంది. తర్వాత జాగరణ ఉంటాము, స్థూలంగా జాగరణ ఉంటాము, కానీ ఇక్కడ మనము మనస్సు అనేది బుద్ధి అనేది వ్యర్థపు ఆలోచనల నుండి వికారాల నుంచి దూరంగా ఉండేది యథార్థమైనటువంటి జాగరణ అయింది. ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యం అనేది మీరు స్పష్టంగా చాలా క్లియర్గా ఇక్కడ తెలియజేస్తారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రదర్శన అనేది ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క దర్శనం చేసుకోండి. ఒక శివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకోండి. జీవితంలో మనం సుఖము శాంతి ఆనందం అనేది ఆ పరమాత్మ నుంచి సంపూర్ణంగా ప్రాప్తి చేసుకోవడము అనేది సంపూర్ణంగా తెలియజేస్తారు. అందరికీ కూడా స్వాగతం. శివరాత్రి అంటే శివుడు జన్మించిన రాత్రి అనమాట. ఎప్పుడు వచ్చినారు ఏమని తెలియచాలి. శివ అంటే కళ్యాణకారి. ప్రతి ఒక్క ఆత్మకు కళ్యాణం చేసేవాడు, శుభం చేసేవాడు శివుడు. శివరాత్రి రోజు ఉపవాసం ఉంటారు, ఫోన్ చేయకుండా ఉండడం ఉపవాసం అనుకుంటారు. శివరాత్రి రోజు జాగరణ ఉంటారు, ఏమంటే నిద్ర మెలుకోవడం. కానీ ఆధ్యాత్మికంగా ఈ రెండు కాదనమాట. ఉపవాసము అంటే ఉప అంటే దగ్గరగా, పరమాత్మని దగ్గరగా. వాసము అంటే నివసించడం, మనసు పెట్టడం నిజమైన ఉపవాసము. పరమాత్మని దగ్గరగా మనసు పెట్టడమే నిజమైన ఉపవాసము. జాగరణ అంటే మనము దేహము అనే ఇన్నాడు దేహం అనే భ్రాంతిలో ఉండము. ఈ దేహము అనేది ఆత్మ అనేది విడిపోతే ఈ దేహం పనికి రాకుండా శవం అయిపోతుంది. కానీ మనము ఆత్మ అని తెలుసుకోకుండా దేహం కోసమే ఎన్ని రోజులు నా బంధువులు నా మిత్రులు నా కుటుంబము అని ప్రాకులాడుతూ ఉంటే అజ్ఞానంలో ఉండము అనమాట. ఆ అజ్ఞానంలో నుంచి జ్ఞానము అనే ఆత్మ అనే జ్ఞానంలోకి మేల్కొండడమే నిజమైన ఆత్మ జ్ఞానము, నిజమైన జాగరణ. కాబట్టి నేను దేహం కాదు, నేను ఆత్మ అని ఆత్మ గురించి తెలుసుకోవడమే నిజమైన శివరాత్రి అని పరమాత్మ చెప్తాను. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం మీకు అందరికీ శివరాత్రి యొక్క శుభాకాంక్షలు. విశేషంగా పరమాత్మని ప్రతి చోట్ల ప్రతి స్థానంలో ప్రతి వ్యక్తిలో చూస్తుంటారు. భగవంతుడు నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు. ఆ పరమాత్మని పూజించడం వల్ల, ధ్యానించడం వల్ల, స్మరించడం వల్ల మాకు ఖచ్చితంగా మోక్ష ప్రాప్తి అవుతుంది. అందువల్ల భగవంతుని మనం పొందుకోవాలంటే అనేక స్థానంలో వెతుకుతూ ఉంటాము. ఆ పరమాత్ముడు మనకి దొరకాలంటే వస్తువు కాదు, వైభవం కాదు, భగవంతుని గుర్తిస్తే, భగవంతుని తలంపితే ఖచ్చితంగా మన దగ్గరికి అతడు వచ్చేస్తాడు. పరమాత్ముడు ఈరోజు అంధకారమైన ప్రపంచాన్ని వెలుగు మార్గంలో తెచ్చకి ఈ యొక్క ఈ కలియుగ అంధకారంలో ధరతిలో అవతరించిన వల్ల అందుకే పరమాత్మని శివ. శివ అంటే అర్థము కళ్యాణకారి, మంగళకారి.
శివ అంటే అర్థము సత్యం శివం సుందరం. శివ అంటే అర్థము అభోక్త అకాయ అశరీరి అజన్మ. శివ అంటే అర్థము అనేక ఆత్మల్ని కోటాన ఆత్మల్ని కళ్యాణం చేసేవాడే పరమాత్ముడు. పరమాత్మ అనే అర్థానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏమంటే ఎవరైతే తల్లి గర్భంలో రారో వాడే పరమాత్ముడు. ఆ పరమాత్మని అనేక పేరుల అనేక రూపంగా గుర్తిస్తారు. దేశ విదేశంలో కూడా భగవంతుని స్మరణ చేస్తారు. భగవంతుని క్రియేటర్ అంటారు. ఎందుకంటే సృష్టికర్త అయిన వల్ల ఈరోజు ప్రపంచంలో చాలా విధంగా పరమాత్మని స్మరణ చేస్తారు. ఈ భారతదేశంలో అతి ఉన్నతంకంగా ఉన్నతమైన స్థానము అతి మహిమావంతుల స్థానమైంది ఈ భగవంత నిరాకార జ్యోతి స్వరూపానికి. అందువల్ల శివ అని ప్రసిద్ధివంతుడు అయినాడు. సోమనాథ విశ్వనాథ పశుపతినాథ విశ్వేశ్వర అమర్నాథ బబుల్నాథ మృత్యుంజయ అనేక పేరు రూప గుణాలతో భగవంతుడు ఈరోజు మనుషులను సుఖము శాంతి దయ ప్రేమ కరుణ ఆనందము విశ్వాసాన్ని అందిస్తున్నాడు. అదేవిధంగా భగవంతుని మనకి నిజమైన తండ్రి అయినాడు. ఆ పరమాత్ముడే మన అందరి ఆత్మల తండ్రి అయిన వల్ల ఈరోజు ఆ భగవంతుని దగ్గర మనం కొన్ని ఆస్తులు తీసుకోవాలి. ఏదంటే సుఖము శాంతి. ఈరోజు మనుషులు సుఖాని కోసంగా సాధనలు చేస్తారు, శాంతి కోసంగా పరుగులు పెడతారు. అయితే సుఖ శాంతి అనేది మనుషుని ఒక వాల్యుబుల్ గుణమైంది. ఆ వాల్యుబుల్ గుణాన్ని ఎవరు ఇస్తున్నారంటే ఆ పరమాత్ముడు ఇస్తున్నాడు. ఆ పరమాత్మను ఎప్పుడైతే మనం స్మరణిస్తామో అప్పుడు మన పాపాలు మన దుఃఖాలు మన చింతలు మన వ్యసన ముక్తులు అయ్యేదానికి అవకాశము అవుతుంది. అందువల్ల భగవంతుని అతి అతి దగ్గరగా అతి సమీపంగా గుర్తించండి. పరమాత్మని ఇక్కడ ఈ ఒక కుంగునూరు పట్టణంలో భగవంతుని చిత్ర ప్రదర్శనాలు కానీ భగవంతుని ఒక ప్రతిబింబాలు కానీ ఏర్పాటు చేస్తాము. మీరందరూ వచ్చి దర్శించుకొని పుణ్యాత్ములు కావాలి. ఓం శాంతి. ఈనాటి ఎస్ఆర్టీవీ వార్తలను ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్రమత్తతో బాధ్యతాయుతంగా నిర్వహించాలని మదనపల్లి ఎన్నికల శిక్షణా శిబిరంలో ఉప పాలనాధికారి వెట్టి సర్వి అధికారులకు ఆదేశం. పొంగులేరు పట్టణంలో మహాశివరాత్రి వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు శివాలయాలు ఘనంగా ముస్తాబు. చౌడేపల్లి మండలం చౌడేపల్లి పొంగులేరు రహదారిలో లత్తిగం వద్ద కారుతో సహా 5 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం. ఇవి ఈనాటి ఎస్ఆర్టీవీ వార్తలను ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మరీ కలుస్తాం. అందులో సెలవు. నమస్కారం.